హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనుఖ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ట్యూస్డే వచ్చేసింది, నేను ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను డాటిన్కి హైడ్రోపీల్ గ్లో పోషన్ సీరం గురించి నా ఫైనల్ థాట్స్ అండ్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ నేను ఫస్ట్ ఇంప్రెషన్స్ అని చెప్పి ఆ వీడియో పోస్ట్ చేశాను. దాని తర్వాత నేను ఒక 6 to 7 times అది యూజ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా దాని రిజల్ట్స్ ఏంటి, నాకు ఎలా అనిపించింది, నా స్కిన్ ఎలా రియాక్ట్ అయింది, అవన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటి అంటే, బిగినర్స్కి ఈ ప్రోడక్ట్ యూస్ అవుతుంది అని నేను చెప్తే దాని అర్థం ఏంటంటే, అసలు స్కిన్ కేర్ అనేది ఏమీ లేకుండా, ఒక క్లెన్సింగ్ కానీ, టోనింగ్ కానీ, మాయిశ్చరైజర్, బేసిక్ స్కిన్ కేర్ అనేది లేకుండా మీరు ఈ ప్రోడక్ట్ యూస్ చేద్దామనుకోవడం తప్పు. సో అలాంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ కాదు. బిగినర్స్ అంటే ఏంటి అంటే, ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్, నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్, డే టైం స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యి మీ ఎక్స్ఫోలియన్స్ అంటే మీరు యూస్ చేసే స్క్రబ్స్ ఉంటాయి కదా, వీక్లీ స్క్రబ్స్, దాని నుంచి మీరు అప్గ్రేడ్ అవుదాము అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అన్నమాట. అంటే బిగినర్స్ అనే మాట ఈ వీడియోలో నేను యూజ్ చేసేది వాళ్ళకి. సో మీరు ఎటువంటి స్కిన్ కేర్ లేకుండా అయితే ఇవన్నీ ఫాలో అవ్వడానికి కుదరదు. సో ఫస్ట్ మీరు ఏదన్నా ఇలాంటి యాక్టివ్స్ ఉన్న ప్రోడక్ట్స్ ట్రై చేయాలంటే మీకంటూ ప్రాపర్గా ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది ఉండాలి. దాని తర్వాత మీరు ఫ్రీక్వెంట్గా మీ స్కిన్ అనేది ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్ అనేది జరగాలి. మీ స్కిన్ ప్రాబ్లమ్స్ మీ స్కిన్ టైప్ని బట్టి జరగాలి. సో అదంతా అయ్యాక మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలాంటి కెమికల్ ఎక్స్ఫోలియన్స్ అనేవి యూస్ చేయొచ్చు. లేదు అంటే మీ స్కిన్ కేర్లో యాక్టివ్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ నేను అది క్లియర్ అవుట్ చేద్దాం అనుకున్నా. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీరు నా ఫేస్ మీద అంత క్లియర్గా డిఫరెన్స్ కనిపించకపోవచ్చు మీకు, బికాస్ నా ఫేస్ మీద నాకు అంత ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఏం లేవు. నాకున్నదల్లా జస్ట్ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి, కొంచెం వైట్ హెడ్స్ కూడా ఉంది ప్రాబ్లం. సో నాకు టెక్స్చర్ లేదు, యాక్నే స్కార్స్ లేవు, నాకు అలాంటివి ఏమి లేవు. సో మీకు దాని గురించి నేను మీకేం చెప్పలేను, బికాస్ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాబట్టి నాకున్నంత వరకు, నాకున్న స్కిన్ టైప్లో, నాకున్న ప్రాబ్లమ్స్ వరకు నాకు ఎలా పనిచేసింది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో యా, ఈ రెండు విషయాలు నేను మీతో చెప్దాం అనుకున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు. సో ఇప్పుడు మనం, నేను ఎలా యూజ్ చేస్తాను, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది చూసేద్దాం. నేను ఆల్రెడీ ఒక ఫస్ట్ ఇంప్రెషన్స్ వీడియో చేశాను ఈ ప్రోడక్ట్ మీద. నేను ఐకాడ్స్లో లింక్ చేస్తాను, మీరు ఒకవేళ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో దీని మీద ఏం రాస్తుందో నేను క్లియర్గా చదివేస్తాను. డాటిన్కి హైడ్రోపీల్ గ్లో పోషన్, 10% AHA అండ్ 2% BHA ఎక్స్ఫోలియేటింగ్ సీరం. దీంట్లో గ్రేప్ ఫ్రూట్ అండ్ బొరాష్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. నేను మీకు వాటి అన్నిటి గురించి చెప్తాను. అండ్ సో బేసిక్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్, వీటన్నిటి కాంబినేషన్తో ఈ సీరం తయారు చేశారు. సో దట్ మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్, డెడ్ స్కిన్ సెల్స్ని బయటికి ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుందని చెప్పి ఈ సీరం చెప్తున్నారు. సో నేను ఈ ప్రోడక్ట్ ఆల్మోస్ట్ ఒక 6 to 7 times యూజ్ చేశాను ఇప్పటికీ. అప్పుడు నేను ఎప్పుడైతే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశానో, ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం నేను వీక్లీ వన్స్ యూజ్ చేసేదాన్ని. బట్ రైట్ నౌ నాకు ఫస్ట్లీ చాలా బిజీగా ఉంటుంది, అసలు టైమే ఉండట్లేదు. సో నేను 2 weeks ఒకసారి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు అంత అవసరం అని అనిపించట్లేదు. అంటే వీక్లీ వన్స్ ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి అనే ఫీలింగ్ నాకు రావట్లేదు ఈ ప్రోడక్ట్ యూజ్ చేశాక. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను 2 weeks ఒకసారి ఎక్స్ఫోలియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దిస్ ఇస్ ద టైం. నేను నా స్కిన్ ఆల్రెడీ ప్రెప్ చేసుకొని పెట్టుకున్నాను, అంటే క్లీన్గా ఫేస్ వాష్తో క్లీన్ చేసుకున్నాక టోన్ చేసుకున్నాను. సో దట్ ఆ టోనర్ ఏం చేస్తుందంటే, ఏదన్నా ఎక్స్ట్రా రెసిడ్యూ ఏమన్నా ఉంటే మన స్కిన్ మీద, డర్ట్ కానీ లేదంటే క్లెన్జర్ రెసిడ్యూ ఉంటే అది రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళు ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా అవే అన్నమాట. క్లెన్స్ చేసుకొని దాని తర్వాత టోన్ చేసుకున్నాక ఎక్స్ఫోలియేట్ చేసుకోమని చెప్పారు. సో లెట్స్ గెట్ రైట్ ఇన్ టు దాట్. సో ఇది బేసిక్గా సీరం కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి న్యాచురల్ ఫ్రూట్ యాసిడ్స్తో చేశారని చెప్పాను కదా, ఆ ఫ్రూట్ యాసిడ్స్ ఏంటంటే పైనాపిల్, గ్రేప్ ఫ్రూట్, గ్రీన్ యాపిల్ అండ్ టొమాటో. సో వీటన్నిటివి అంటే ఇవి ఏహెచ్ఎస్ఆ బీహెచ్ఎస్ఆ అనేది తెలుసుకోవడానికి నా ప్రీవియస్ వీడియో చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అండ్ యా, సో దీని క్లెయిమ్స్ ఏంటంటే,
డల్నెస్ని డ్రైనెస్ని పోగొడుతుంది. బ్లెమిషెస్ అంటే మచ్చలు ఏమన్నా ఉంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తగ్గిస్తుంది. రింకిల్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. స్కిన్ టెక్స్చర్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. యా యాక్చువల్గా నాకు యూనో ఐఎమ్ నాట్ ఇన్ టు ఈ స్క్రబ్ చేసుకొని కూర్చొని ఒక 5 నిమిషాలు స్క్రబ్బింగ్ చేసుకోవడం అంటే ఇంతకు ముందు ఇవేమీ నాకు తెలియకముందు నేను అంతే చేసేదాన్ని. బట్ నౌ దట్ ఈ ప్రోడక్ట్ నేను చూసి కొనుక్కున్నాక ఐఎమ్ లైక్ ఓకే అంత అవసరం ఏముంది, ఇప్పుడు నేను కూర్చొని ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదు కదా, న్యాచురల్గానే దానంతటా అదే చేసుకుంటున్నప్పుడు నేను ఎందుకు ఎక్కువ కష్టపడ్డాం అనే ఫీలింగ్ వస్తుంది. సో నేను కంటిన్యూస్గా అందుకే యూజ్ చేస్తున్నాను అనమాట ఈ ప్రోడక్ట్. నేను అబ్జర్వ్ చేసిన చాలా మంచి మంచి రిజల్ట్స్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో మనం ఫస్ట్ అయితే ప్రోడక్ట్ అప్లై చేసేసుకుందాం. సో అప్లై చేసుకున్నాక మనకి టైం ఉంటుంది కదా, అప్పుడు కూర్చొని మనం మాట్లాడుకుందాం. సో దీనికి నేను ఏం చేస్తానంటే జస్ట్ నా చేతి మీద ఫస్ట్ లైక్ ఇదొక 4 డ్రాప్స్ అనుకోవచ్చు మీరు, దీంట్లో ఉన్నది 4 డ్రాప్స్ అనుకోవచ్చు. ఇది ఒక లైట్ గ్రీన్ షేడ్లో ఉంది. సో నేను ఇప్పుడు ఇది డైరెక్ట్గా నా ఫేస్ మీద ఇలా సీరం ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలానే అప్లై చేసుకుంటున్నాను. అండ్ మీ కళ్ళ చుట్టూ ఏరియాని టచ్ చేయొద్దు అసలు, బికాజ్ ఇవి కెమికల్స్ కాబట్టి కళ్ళకి ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను దట్ నాకేమీ స్కిన్లో అంటే లాగుతున్నట్టు లేకపోతే కొంచెం మంట పడుతున్నట్టు అలా ఏం అనిపించట్లేదని. బట్ సెకండ్ యూసేజ్ నుంచి నాకు తెలిసింది యాక్చువల్గా, అంటే ఫస్ట్ నాకు అంత డిఫరెన్స్ ఏం తెలియలేదు, బట్ సెకండ్ యూసేజ్ నుంచి నాకు నిజంగానే అలా గుంజుతున్నట్టు కొంచెం తిమ్మిరెక్కుతున్నట్టు అలా అనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రోడక్ట్ వర్క్ అవుతుందని. మరీ తట్టుకోలేనంత ఇది కాదు బట్ యా మీకు అర్థమవుతుంది కదా. సో తట్టుకోలేనంత తిమ్మిరి కానీ మంట కానీ వస్తే రైట్ అవే స్టాప్ చేసేయండి, వెళ్ళి కడుక్కోండి. నేను ఇంకొంచెం తీసుకుంటున్నాను నా నెక్కి కూడా అప్లై చేయడానికి, లైక్ 2 to 3 డ్రాప్స్ అంతే. సో ఈ దీని మీద అయితే 2 to 3 డ్రాప్స్ అని రాసినట్టున్నారు, బట్ ఓ యా 2 to 3 డ్రాప్స్ అని రాశారు దీని మీద, బట్ ఓవరాల్గా అయితే నాకు ఒక 6 to 7 డ్రాప్స్ పడుతుందన్నమాట. సో నేను 10 మినిట్స్ టైమర్ పెట్టుకున్నాను, ఆల్రెడీ నా ఫేస్ అంతా అప్లై చేసేసుకున్నాను, ప్రోడక్ట్ నెక్ ఏరియా కూడా అప్లై చేసుకున్నాను. సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చాలాసార్లు నా ప్రీవియస్ వీడియో అని చెప్తున్నాను. ఎందుకు అని అంటే నేను అక్కడ ఆల్రెడీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేసాను అనమాట, ఫస్ట్ నాకున్న ఇంప్రెషన్ అనేది ఇచ్చేసాను. సో మీరు బెటర్ ఒకసారి ఆ వీడియో వెళ్ళి చెక్ చేయండి. నేను ఈ వీడియో కోసం అని చెప్పి డే టైంలో నేను ఇది అప్లై చేసుకొని మీకు చూపిస్తున్నాను, బికాస్ నాకు నైట్ అప్లై చేసుకుంటే లైట్ అనేది నాకు ప్రాపర్గా రాదు. మీరు మాత్రం ప్లీజ్ నైట్ టైమే అప్లై చేసుకోండి, సో దాట్ మీ స్కిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో డోంట్ టేక్ రిస్క్, నేను అదైతే చెప్పాలి అని అనుకుంటున్నాను. సో ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఇందులో బొరాష్ ఫ్లవర్ అండ్ విల్లో బార్క్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఉన్నాయి. సో అవి ఏం చేస్తాయంటే ఇప్పుడు మీరు ఈ సీరం అప్లై చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, దాని తర్వాత మీ స్కిన్ మీద ఏమన్నా కొంచెం ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటే అవి ఆ ఇరిటేషన్ని కామ్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో స్కిన్ మీద ఒకవేళ ఇరిటేషన్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అది అవ్వకుండా ముందే ఇది ప్రివెంట్ చేయడానికి లేదంటే తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో అందుకని ఈ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఒక 6 to 7 టైమ్స్ యూజ్ చేశాను అని చెప్పా కదా, దాంట్లో నేను అబ్జర్వ్ చేసిన మేజర్ 2 డిఫరెన్సెస్ నేను చెప్తాను నా స్కిన్ గురించి. సో ఫస్ట్ థింగ్, నాకు నోజ్ ఏరియా చుట్టూ బ్లాక్హెడ్స్ ఉంటాయి, అండ్ కొంచెం ఈ ఏరియాలో అరౌండ్ మై మౌత్ అండ్ కింద ఈ చిన్ ఏరియాలో నాకు వైట్ హెడ్స్ ఉంటాయి, చాలా లిటిల్ బిట్ ఆఫ్ వైట్ హెడ్స్ ఉంటాయి. నేను ఎప్పుడైతే ఈ కెమికల్ ఎక్స్ఫోలియంట్ ప్రోడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేశానో నాకు ఇమ్మీడియట్గా రిజల్ట్ కనిపిస్తుంది. అంటే అన్ని ఎక్స్ఫోలియన్స్ ఇంతేనో కాదో నాకు తెలీదు, నేను వేరేవి ఏం వాడలేదు, బట్ ఈ వాడిన ఒక్క ప్రోడక్ట్ నేను కనుక ఇప్పుడు నైట్ టైం ఈ కెమికల్ ఎక్స్ఫోలియంట్ యూజ్ చేసి స్కిన్ కేర్ అంతా చేసుకుని పడుకుంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి ఖచ్చితంగా నేను బ్లాక్హెడ్స్ అనేవి బయటకు వచ్చేసి నాకు కనిపిస్తున్నాయి క్లియర్గా. నేను అది ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 to 4 టైమ్స్ అబ్జర్వ్ చేశాను నేను. సో నాకు అది చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే మీరు నార్మల్గా పార్లర్స్లో అవన్నీ అది
అదేమంటారు నాకు తెలియదు, దాన్ని పెట్టి పుల్ చేసుకుంటాం కదా, అది చాలా పెయిన్ఫుల్. నేను ఇంట్లో కూడా ట్రై చేసేది, దానంత పెయిన్ ఏది ఉండదు. సో మీరు అది తప్పించుకోవచ్చు అని అనుకుంటే యూ కెన్ బై దిస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వైట్ హెడ్స్ కూడా, సేమ్ బ్లాక్ హెడ్స్ ఎలా అయితే బయటకు వచ్చేస్తున్నాయో వైట్ హెడ్స్ అయితే నాకు ఇమ్మీడియట్గా, నేను ప్రోడక్ట్ అప్లై చేసుకొని వాష్ చేసుకున్నాక ఇమ్మీడియట్గా నాకు కనిపిస్తున్నాయి అన్నమాట బయటకు వచ్చేసేలా. సో నేను అది జస్ట్ వాటర్ పెట్టి కొంచెం ఆ ఏరియాలో ఇలా ఇలా రబ్ చేస్తే అవి మొత్తం వచ్చేస్తున్నాయి. నాకు చాలా మంచిగా అనిపించింది, అంటే ఇంటర్నల్గా అది యునో వర్క్ అవుతుంది అనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నా ఫేస్ కరెంట్లీ ఇప్పుడు కాంబినేషన్ స్కిన్లో ఉందన్నమాట, అంటే ఈ ఏరియా చాలా ఆయిలీగా ఉంది అండ్ రెస్ట్ ఆఫ్ ది ఏరియా మొత్తం డ్రైగా ఉంది. బట్ దీనివల్ల ఏమవుతుందంటే నా స్కిన్ ఏమి డ్రై అవుట్ అవ్వట్లేదు, అంటే నాకు ఆ మాయిశ్చరైజ్డ్ ఫీల్ అనేది అంతే ఉంటుంది, నాకేమి డ్రై ప్యాచెస్ అవి ఏం రావట్లేదు. అండ్ అలా అని చెప్పేసి ఈ ఏరియా ఏదైతే ఉందో టీజోన్ ఏరియా, అది ఎక్స్ట్రా ఆయిలీ కూడా అవ్వట్లేదు. సో నాకు ఇవి రెండు చాలా మంచిగా అనిపించాయి. అంటే ప్రోడక్ట్ అప్లై చేసుకున్నాక నెక్స్ట్ డే, మీరు నైట్ అప్లై చేసుకున్నాక నెక్స్ట్ డే ఒక విజిబుల్ గ్లో అనేది నాకు కనిపిస్తుంది. సో నాకు అంత మంచిగా రిజల్ట్స్ కనిపించడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది కాస్ట్లీ ప్రోడక్టే, మీరు అందరూ అడగొచ్చు ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్ అంటే మేము యూజ్ చేయలేము అని. బట్ మీరు ఒకవేళ కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయండి. అవి కాస్ట్లీ అయినా కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అని తెలిసినప్పుడు ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు. అండ్ మీరు 120-200కి వచ్చేవి ఊరికే కొని ఇంట్లో అలా యునో పైలప్ చేసుకోవడం కంటే ఒక్క మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్ కొనుక్కోండి. అంటే ఇప్పుడు ఎక్స్ఫోలియన్స్లో ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, మీకు అది కాస్ట్లీ అని తెలుసు. సో దానికోసం సేవ్ చేసుకొని అది ఒక్కటే కొనుక్కోండి. అలా అని ఒక 4-5 కొనుక్కోవద్దు, మీ మనీ అంతా వేస్ట్ అయిపోతాయి. సో నాకు తెలిసి ఇది చాలా మంచి పర్చేస్ అని చెప్పొచ్చు నేను చేసిన వాటిల్లో. నేనేం స్కిన్ కేర్ ఎక్స్పర్ట్ని కాదు, సో నేను చూసి తెలుసుకున్న దాంట్లో నేను ఇది పర్చేస్ చేశాను. సో నాకైతే చాలా మంచి రిజల్ట్స్ కనిపించాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 6/2020 అండ్ 2023 వరకు మీకు ఉంది. సో బేసికలీ 3 ఇయర్స్ ఉంది. బట్ నాకు తెలిసి ఇది మీకు ఒక 7-8 మంత్స్ రావచ్చు అనుకుంటా, ఏమో ఐఎమ్ నాట్ ష్యూర్. నేను యూజ్ చేసి చూస్తాను, ఒకవేళ 7-8 మంత్స్ వస్తే ఇన్స్టాగ్రామ్లో నేను మళ్ళీ అప్పుడు చెప్తాను మీకు ఎప్పుడు అయిపోయింది, ఎన్ని మంత్స్ వచ్చింది అని చెప్పి నేను మీకు ఇన్స్టాగ్రామ్లో చెప్తాను. సో మీరు దానికి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వాలి కదా. సో ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వాలంటే నా లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ స్క్రీన్ మీద ఎక్కడొకక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది పాటికల్లా. సో రైట్ అవే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నన్ను ఫాలో అయ్యి మళ్ళీ వీడియో చూడండి. సో నేను ఆల్రెడీ నా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను అనమాట. నాకు తెలిసి మీకు పెద్దగా డిఫరెన్స్ తెలియట్లేదేమో అని నా ఫీలింగ్, బికాజ్ కెమెరా అంత క్లియర్గా క్యాప్చర్ చేయట్లేదు. నాకు క్లియర్గా అద్దంలో అయితే నేను చూసుకుంటే డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ నాకు చాలా వరకు నా బ్లాక్ హెడ్స్ అనేవి బయటకు వచ్చి అలా నుంచున్నాయి. నేను జస్ట్ ఒక టవల్ తీసుకొని తడిపి కొంచెం లైట్గా ఇలా ఇలా రబ్ చేస్తే మొత్తం బయటకు వచ్చేస్తాయి అనమాట. సో ఇదే అనమాట బెస్ట్ పార్ట్ ఈ కెమికల్ ఎక్స్ఫోలియన్స్కి, నాకు చాలా చాలా నచ్చిన విషయం అనమాట. చూడొచ్చు లైట్గా నా స్కిన్ కూడా గ్లో అవుతుంది. నేను ఏం అప్లై చేసుకోలేదు బై ద వే, జస్ట్ లిప్ బామ్ ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఒకవేళ హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు, సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంతేకాకుండా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీ ముందుంటాను. సీ యూ, బాయ్.